ఇతర రాష్ట్రాలకు మనకి ఏ రాష్ట్రం కూడా మనకు సాటి రాదు. కారణం ఏంటంటే 24 గంటలు హై క్వాలిటీ పవర్ సప్లై చేసేటువంటి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాలకు కూడా 24/7 పవర్ సప్లై చేసే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో ఈరోజు తెలంగాణ. ఒక 8 ఏళ్ల కింద 9 ఏళ్ల కింద ఉన్నటువంటి కరెంటు బాధలు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మనకు భయమేస్తుంది. ఆ రకమైన పరిస్థితిని సృష్టించడంలో కూడా టీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించింది. బీఆర్ఎస్ ఆ రకంగా ముందుకు పురోగమిస్తాం. రాబోయే రోజులలో నేను తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఎట్లాగ మీరు గెలిపిస్తారు, మీరు ఆశీర్వదిస్తారు నాకు ఆ విశ్వాసం ఉంది. ఎంపీ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా 17 సీట్స్ గెలవాలా, ఇందులో మాకు ఎటువంటి అడమరికలు లేవు. మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు చట్టాపట్టాలు వేసుకుని ఫ్రెండ్లీ పార్టీగా మేము ఉన్నాం, మొదటి నుంచి కూడా ఉన్నాం 2014 నుంచి. ఇప్పుడు కూడా మా మధ్య స్నేహితం అదే విధంగా కొనసాగుతుంది, అదేవిధంగా మిత్రపక్షాలుగా పోటీ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మంచి అండర్స్టాండింగ్తోని ముందుకు పోతూ ఉన్నాం. ప్రజలు తప్పకుండా దేవిస్తారనే విశ్వాసం మాకుంది. ఉజ్వలమైనటువంటి ఇంకా ఉత్కృష్టమైనటువంటి అద్భుతమైన తెలంగాణ సాధనకు ప్రజల ఆశీర్వాదం కావాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఏ విధంగా ప్రగతి పథంలో పారిశ్రామిక విధానం కానీ ఐటీ విధానం కానీ అన్ని రంగాలలో హైలీ ప్రోగ్రెసివ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ తెలంగాణ స్టేట్. దానికి ప్రధాన కారణం, దానికి చోదక శక్తి బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు యథాశక్తి అందరూ పూర్తి స్థాయిలో కృషి చేసినారు. కాబట్టి రాష్ట్రం ఉన్నత శిఖరాలకు తీసుకొని పోగలిగినాం. కొత్త రాష్ట్రం అయినప్పటికీ, పసికూరనే అయినప్పటికీ అనేకమైనటువంటి రాష్ట్రాలను అధిగమించి వనరులు తక్కువన్నప్పటికీ, సముద్ర తీరం లేకపోయినప్పటికీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఒక జీవన్ లాగా, ఒక డైమండ్ లాగా తెలంగాణ తీర్చిదిద్దుకోగలిగినాం. భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వచనం ఉంటే ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకొని పోతామని మనవి చేస్తూ ఈ అభ్యర్థులను స్వీకరించి తప్పకుండా వాళ్ళకు విజయం చేకూర్చాలని చెప్పి నిండు మనసుతో నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. వన్ ఎట్ ఏ టైం. ఫస్ట్ మై క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్ రాహుల్. మీరు రిలీజ్ చేసిన తర్వాత క్వశ్చన్, దట్ క్వశ్చన్ ఇస్ నో రిలెవెన్స్. ఎవరికండి ఏమిస్తామో మీకు రేపటి తెలుస్తుంది కదా. ఒక్కరు మెల్లగానండి, నో యాంగ్జైటీ, మెల్లగా చెప్పండి. 95+ గెలవాలని నా అంచనా అండి. 95-105 మధ్య డెఫినెట్గా. మాకు రాజకీయ ఉదవండి. యాక్చువల్గా చెప్పాను వెదర్ నేను ఒకటి మాట చెప్తుంది, మేము మేనిఫెస్టోలో చెప్పారనేటువంటి కొన్ని వందల స్కీములు చేసాం. రాష్ట్ర ప్రోగ్రామ్ జరుగుతున్నా కొద్ది మేనిఫెస్టోలో చెప్పింది ఇంత అయితే మేనిఫెస్టోలో లేకుండా చేసింది ఇంత. అది అమ్మాయి అనుకోక సామెది భారత దుబాక్యపూర్ణయా పరిణయించారు. భారత్ కే సామెది బాత పరివర్తిత భారత్ హి ఆ భారత్ కే సమస్యా సమాధాన అప్పటి స్టోరీ గ్రోత్ స్టోరీ ఆ భావాల కంట్రీస్ అక్కడ ఎందుకంటే చైనా, మలేషియా, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా ఇన్ లోకే కహానీ అక్కడ దేఖా జాయి తో అవుట్ ఆఫ్ బాక్స్ దాకే ఇన్నోని కామ్ కియా హై వహీ కుచ్ ఫల్ మిలా హై ఉన్ దేశ్ ఆగే జా రహా హై హమారి పార్టీ హమారే దేశ్ మే అచ్చా మిసాల్ హై బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ జాకే జో అవుట్ ఆఫ్ బాక్స్ కామ్ కియా హై ఉసీ కా నతీజా హై ఆ తెలంగాణ రాజ్ కయ్యో చీజో మే సోచా హై ఇత్నా కమ్ ఉమర్ వాలా రాజ్ ఇత్నే కమ్ సమయ్ అవుట్ ఆఫ్ బాక్ జాకే జో హమ్నే కామ్ కియా హై ఉసీలియే హమ్ ఇస్ తరీకే సే జీతే హై और पब्लिक को भी जिता दे. ये काम पूरे भारत में होना चाहिए, हमें कोई जल्दबाजी नहीं है.
ये चुनाव होने के बाद मेरे पास विस्तार समय है, हम विशाल भारत में घूमने का प्रयास करेंगे। महाराष्ट्र के साथ धनीराज में भी जाएंगे, हम पूरा प्रयास जारी रखेंगे। द मिशन टू चेंज इंडिया विल कंटिन्यू। अभी तो नहीं है ना, देखे ना, हम किसी के साथ अगले से गए। కాంగ్రెస్ బీజేపీ అభివృద్ధి ఆరోపణలు చేస్తే అసలు దయా చెప్పేటట్టు భయంకరమైన పరిస్థితి కదా. వారు వాళ్ళ పేర్లు అవినీతి కుమ్మకున్నారు, మంత్రులు ఎదుర్కోవడం చెల్లికెట్లనుకున్నారు, అది ఇక్కడ లేదా పరిస్థితి లేదు కదా. ఏం లేదు పట్టేది గాలి పదేమే అరవట్టు కూర్చోడంలో కష్టపడి పోతాము. ఇప్పుడు ఆ పట్టాలు చేయడానికి ఏం తెలిసండి, నాకు అర్థం కాదు ఏం మాట్లాడతారు, మాట్లాడచ్చు కార్యకర్త నాయకుడు తోక తెలుసు తోటే తెలుసు నాకు అర్థం కాదు. గవర్నర్ కాబట్టి బాగా తెలిసిన మాట్లాడి ఏమైందండి, ప్రజలు జవాబు చెప్తారు. మా పార్టీ ఉద్యోగం ఉంటుంది చూడండి, They are not in a hurry and telling you very clear. They are very clear of clear our mind. Sundam and Sundam. That is the X-ray. Right. Sir, you are talking about change. I cannot decide that, you know, I cannot decide on my own. But your... all that depends on the circumstances to go. We'll see. Are there too many contradictions between IL and DIA? Why do you think it won't work, sir? Are there too many contradictions in IL and DIA? Why are you feeling that it won't work or you don't want to be part of it? I'm sorry, I'm not able to understand. I'm saying, are there too many contradictions between the IL and DIA coalition? According to you. I'm asking you. According to you. The candidates are according to you, I don't know what is it. Thank you. ఏమండి అది ఎవరు చేసినది వాళ్ళు చేస్తారు, పార్టీకి ఉండే అంచనాలు మాకుంటాయి. పార్టీ పూర్తి స్థాయి వడపోత తర్వాత అనేక సర్వేలు మంచి చెడ్డ పార్టీకి ఉండేటువంటి అంతర్గతమైన అండర్స్టాండింగ్ ఎట్లా బాగుంటుందని ఆలోచన చేసి చాలా బాధ్యతను కొడుకొని పనిచేసినాం. అక్కడక్కడ ఉంటే అవే సర్దుకుంటాయి, అభ్యర్థులు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎక్కడైనా ఉంటే హైకమాండ్ ఉంటుంది, పెద్దలు కేశారావు గారు అంటే పెద్దలు ఉన్నారు, ఒక 3-man కమిటీ వేస్తాం. ఎక్కడ ఉంటే పిలిచి షార్ట్ అవుట్ కూడా వేస్తాం, పెద్ద ఇష్యూ కాదు, దట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. అక్కడ మాట్లాడుతుండండి ప్లీజ్ 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 ప్లీజ్. నో ప్రాబ్లం, ఆయనకి ఇష్టం లేదు మేమేం చేస్తామండి. ఇఫ్ యూ అబైడ్స్ బై ద పార్టీ ఇట్స్ ఓకే, ఇఫ్ యూ నాట్ గోయింగ్ టు అబైడ్ బై దట్ ఈస్ హిస్ చాయిస్. పార్టీ డిసైడెడ్ అండ్ ఐఎమ్ కంటెస్టింగ్, వాట్ ఈస్ ద అబ్జెక్షన్ ఫర్ యూ? నో యాంగ్జైటీ ప్లీజ్. आप केसीआर का हिस्ट्री जानते हैं, ठीक है ना? मैं करीमनगर से भी कंटेस्ट किया, जीत गया एमपी के लिए. रिवर्स में महबूब नगर से कंटेस्ट करके वहां से भी जीत गया. हमारा कामारेड्डी का एमएलए का रिक्वेस्ट था, पर्सनली मेट मी एंड रिक्वेस्टेड मी टू कंटेस्ट देयर. मा निजामाबाद मंत्री गारु अक्कड उन्न एमएलएलु कूडा मा जिल्लानु चूसारु पोटी चेयंडि चेप्पि अडिगिनारु, इंका कोन्नि जिल्लालु अडिगिनारु. बट ऐ हैव चूजन कामारेड्डी, रेंडु चोट्ल नुंचि नेनु पोटी चेस्तानु, देयर इज नथिंग स्पेशल इन दट. వన్ వన్ ప్లీజ్, ఇక్కడ అడుగుతున్నారు వాళ్ళని అడగండి.
ప్రింటింగ్లో పెట్టిన అర్థమే అది కదా, ప్రింటింగ్లో పెట్టిన అర్థమేందంటే మీ మీ ప్రశ్నలనే జవాబు ఉన్నాయి మీకు, కొద్దిగా పరిశీలన ఇచ్చేస్తాం నో ప్రాబ్లం.